పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకటే చెప్తున్నాం, రాత్రి నుంచి తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు డిఎస్పీలని ఆర్డీఓల్ని ఎంఆర్ఓల్ని ఎస్ఐల్ని బూతులు తిడుతూ సైట్లు ఖాళీ చేయించండి, జిల్లా వదిలి వెళ్ళమని చెప్పి రచ్చ చేయండి అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రి ఎంపీ సిగ్గులేదా మీకు? ప్రశాంతంగా జరిగే పాదయాత్రను అడ్డుకుంటూ మరొక వైపున సవాళ్లు అభివృద్ధిపై మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లా ఏ నియోజకవర్గమైనా ఏ గ్రామం అయినా తెలుగుదేశం ఏం చేసింది, వైఎస్ఆర్ సీపీ ఏం చేసింది, నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేశాడు, పెద్దిరెడ్డి కుటుంబం ఏం చేసిందో చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మేము చెప్తున్నాం. దీంట్లో ఏముంది, ప్రచారానికి వచ్చిన ఫంక్షనరీసు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పి ఈయన ప్రచారానికి రాలా, పాదయాత్రకు వచ్చారు. మేము 2 రోజులు మా టెంట్లో ఉంటాం. ఈరోజు సాయంత్రం నుంచి 13వ తారీఖు సాయంత్రం వరకు ఎన్నికల కమిషన్ నిబంధనల్ని పూర్తిగా మేము పాటిస్తాం. మమ్మల్ని ఎవరు అడ్డుకోవాలని చూసినా అది జరగదని చెప్పి తెలియజేస్తున్నా. వెళ్ళిపోమంటాను. నోటీస్ ఇవ్వమంటే ఇట్లా రూల్ బుక్ మార్క్ చేసిపోయారు. ఇవ్వమరండి నోటీస్ ఇస్తే దానికి ఏ విధంగా ఇస్తే దాన్ని బట్టి 2:30 ఈరోజు సాయంత్రం 5 లోపలే పాదయాత్ర పూర్తి చేసుకుంటాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు పూర్తిగా పాటిస్తాం. మేము ఎక్కడ కూడా ఇది అసలు ఎన్నికలకు సంబంధించి కాదు కదా, పార్టీ గుర్తుల మీద జరిగేది కాదు. అయినా రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్కి ప్రభుత్వ అధికారులకి పూర్తిగా మా సహకారం ఉంటుంది. ఎక్కడ కూడా నిబంధనల మేరకే యాత్ర 5 గంటల లోపు ముగిస్తాం. మళ్ళీ 13వ తారీఖు 5 తర్వాతే ఏదున్నా కూడా కార్యక్రమాలు ఉంటాయి.